56 సంవత్సరాల ఆరాట పోరాట ఫలితంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగి ఈ భారతదేశ చిత్రపటములో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన సోనియమ్మ గారికి తెలంగాణ యావత్ ప్రజల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కీలకమైన నిర్ణయంలో భాగస్వామ్యం పొందే అవకాశం ఇచ్చినటువంటి నా వరంగల్ జిల్లా ప్రజలకు నేను నా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరమైనటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం మరి ఇచ్చినటువంటి పరిస్థితిలో మరి అనేక మంది ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి అమరులకు మేము ఆ రోజు పోలీసు కిస్తే చనిపోయినాడు గాని శ్రీకాంతాచార్య గారు చనిపోయినప్పుడు గాని ఢిల్లీ గద్దె మీదకి వెళ్ళి చెప్పి ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం మేము కష్టపడతాం, మేము త్యాగాలు చేస్తాం, ఎవరు త్యాగాలు చేయవలసిన అవసరం లేదు. పిల్లలారా, విద్యార్థులారా, తెలంగాణ వాదులారా, మీ ప్రాణాలు ఒడ్డవద్దు అని ఆ రోజు నివారించి మీ ఆత్మహత్య చేసుకోవద్దు, చిన్న చిన్న పిల్లలు మీరు పేద పిల్లలు అని చెప్పి ఉన్నాం. ఈరోజు మీ ఆత్మలు ఎక్కడున్నాయో తెలంగాణ రాష్ట్రాన్ని 10 జిల్లాల తొలగిన తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు సాధించి తీసుకొచ్చాం. మీ ఆత్మలు ఎక్కడున్నాయి అందుకోండి, మీకు అంకితం చేస్తా ఉన్నాను అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది తెలంగాణ ప్రాంత ప్రజల విజయంగా భావిస్తా ఉన్నాను అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి సహకరించినటువంటి నిర్మాణాత్మకంగా సహకరించినటువంటి బీజేపీ పార్టీ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులను, మానవ వనరులను సమన్వయం పరిచి సమగ్ర అభివృద్ధిని సాధించడానికి, నవతరంగా నిర్మాణం చేసుకోవడానికి మరి అందరం సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళతామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం. 42 రోజుల సకల జన సమ్మెలో భాగస్వామ్యం లేనటువంటి ఉద్యోగ వర్గం గాని ఇటు రాజకీయ శ్రేణులు గాని బండికి రెండు చక్రాలుగా కలిసి తెలంగాణ సమగ్ర అభివృద్ధికి మనం అందరం తోడ్పాటుని అందిస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీంతో పాటుగా సీమాంధ్రులు ఎవరైతే హైదరాబాద్ కేంద్రంలో ఉన్నారో, మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నారో, వాళ్ళందరికీ ఏ భయాందోళన అవసరం లేదు. వాళ్ళందరికీ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాము. అడ్మినిస్ట్రేషన్ గా విడిపోయాము, మరి తెలుగు ప్రజలం కలిసి విడిపోయి ఉన్నాము గాని కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ రెండు రాష్ట్రాలను ఈ భారతీయ చిత్రపటంలో ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సహాయ సహకారాలు అందించుకుంటామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.